ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि च राहवे केतु नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर ऐस्ट्रालजी अंड न्यूमरालजी। ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే, ఎవరైనప్పుడు కావచ్చు జరగబోతున్నటువంటి గోచారం, అంటే శని భగవానుడు కావచ్చు, బుధగ్రహం కావచ్చు, అదేవిధంగా గురువు యొక్క సంచారం, గురు మహర్దశ అనేది ఐదు రాశులని యోగకారకులుగా మార్చబోతుంది, కోట్లల్లో సంపాదించబోతున్నారు, అదేవిధంగా డబ్బు వెంట వీలు కాదు కానీ వీళ్ళ వెంట డబ్బు పడే అవకాశం రాబోతుంది। ఎందుకు చెప్తున్నానంటే గనక వీళ్ళ వెంట డబ్బు ఎందుకు పడుతుంది అని అంటే, ఎవరైనా కూడా కావచ్చుండి, సపోజ్ మీరు ఒక ప్లాట్ కొన్నారు, ఆ ప్లాట్ అసలు రేటే పోలేదు, ఒక రెండు మూడు ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు, మీరు నేను కోటి రూపాయలకి ఇచ్చేస్తాను ఆ ప్లాట్ అని పిలిచి ఉంటే వాళ్ళు 40 కి 50 లక్షలకు అడుగుతూ ఉంటారు అనుకోండి। ఇప్పుడు రాబోతున్న రోజుల్లో, అంటే మనకు వినాయక చవితి తర్వాత నుండి కూడా అది కోటి 50 లక్షలు కడిన ఆశ్చర్యం లేదు, అంటే అప్పుడు డబ్బు మీ వెంట పరిగెడుతున్నట్టే దాని అర్థం। మీకు అర్థం కావాలని చెప్తున్నానా, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థం కావడం కోసం ఉదాహరణకు చెప్తున్నా। ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మనిషి యొక్క సక్సెస్ వెనుక కంపల్సరీగా జాతకము, పేరు బలము, వాస్తు బలము ఖచ్చితంగా ఉంటుంది, దయచేసి గుర్తుపెట్టుకోండి। ఏ వ్యక్తి ఊరికే డబ్బు సంపాదించలేడు, ఏ వ్యక్తి ఊరికే ఒక పెద్ద సెలబ్రిటీ కాడు, కాలేడు, కాబోడు, ఎందుకంటే తనకు జాతకంలో ఉండాలి ఆ పవర్, జాతకంలో లేకపోతే ఎందుకు లేదు, ఎందుకు ఆ జాతకం అలా ఇబ్బంది పెడుతుంది అతన్ని, ఎందుకు ఆ వ్యక్తి ఒక యోగకారకుడుగా మారలేకపోతున్నాడు, అతనుకున్నటువంటి నెగటివ్స్ ఏంటి, అతనుకున్నటువంటి కష్టం ఏంటి, అతనుకున్నటువంటి దోషాలేంటి, ఇలాంటివి ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళగలిగితే నేను చెప్పినట్టు డబ్బు మీ వెంట పరిగెట్టే అవకాశం మరీ ముఖ్యంగా ఐదు రాశుల వెంట ఖచ్చితంగా పడుతుంది, అందులో డౌటే లేదు। అర్థమైందండి? ఇక్కడ మనం అప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి శాస్త్రాన్ని ఫాలో అవ్వాలని చెప్తాను, నేను ఏదో సింపుల్గా నేను చెప్పడం కాదు, బీ ప్రాక్టికల్గా మనము ప్రతి శాస్త్రం ఖచ్చితంగా మెయింటైన్ చేసి తీరాలి, చేయాలి, అప్పుడే ఆ వ్యక్తికి ఒక యోగం కానీ ఒక సక్సెస్ కానీ కొన్ని పనులు పూర్తవడం కానీ। ఇప్పుడు అంతెందుకండి, ఒక వ్యక్తి సార్ నాకు కోర్టు కేసు ఉంది, ఆయన పేరు హరినాథరావు, నాకు కోర్టు కేసు ఉంది, అసలు నాకు 7 సంవత్సరాలు దాని మీద పడి లేస్తున్నాను, అసలు పోనీ రాజీ పడదామంటే వాళ్ళు రానంటారు, పోనీ వదిలేద్దామంటే నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఎదుర్కొస్తే, సింపుల్ అండి, ఒక దేవాలయంకి వెళ్ళి ఒక దీపం పెట్టి ఒక శ్లోకం చెప్పమని చెప్పాను, అంతే, జస్ట్ స్తోత్రం చెప్పమని చెప్పాను, హరినాథ్ రెడ్డిలో హరినాథ్ రావు అనేటువంటి పేర్లు NATH రాయకుండా NADDH రాయమని చెప్పాను, అంతే సింపుల్। ఇక్కడ ఏముందండి, ఖర్చు ఏముంది, ఆయనకి అది చేసినటువంటి కేవలం 40 రోజుల్లో అందులో నుంచి రిలీవ్ కాగలిగాడు కేసులో నుంచి। ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాననే కాదండి, ఇక్కడ మనకు కొన్ని కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు మనకు అనుకూలించినప్పుడు మనం కొన్ని కంటగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా వేణీలకి చల్లీలు తోడైనట్టు ఈ శాస్త్రం ద్వారా అద్భుతాలు చూడొచ్చు, ఒక సక్సెస్ఫుల్ వేని మీరు పొందొచ్చు, మీ స్థాయి మారుతుందని మీకు తెలియజేస్తున్నా। ఎప్పుడు ఒక వ్యక్తిలో ఒక కోరిక ఉంటుంది, నేను ఇలా నెంబర్1 అవ్వాలని, అవ్వాలి, మీకు ఆలోచనలు ఉంటాయి, దానికి మీకు సహకారం గ్రహాలు చేయాలి, జాతకం చేయాలి, ఒకవేళ జాతకాలు చేయలేదంటే వాటిని చేయించడానికే మార్గం చెప్తుంది జ్యోతిష్యం। సో కనుక గోచారంలో మీ జీవితంలో మీరు మీ వెంట డబ్బు పడేటువంటి రోజులు రాబోతున్నాయి కాబట్టి, ఎందుకు వస్తాయి, గురువు అనేవాడు శుభానికి, డబ్బుకి, బంగారానికి, ఆస్తులకి కారకుడు, తెలివితేటలకు కారకుడు, 10 మందిలో కాదు 100 మందిలో ఉన్న మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, గురువు గనక మీకు యోగ కారకుడుగా ఉంటే మీ స్థాయి మారిపోతుంది, గోచారం అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్, మీ స్థాయి మారేలా ఉంది, ఇన్ కేసు మీ జాతకం కూడా దానికి తోడైంది అనుకోండి। ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తానండి, జాతకంలో చాలామందికి దోషాలు కూడా ఉంటాయి, నా దగ్గరికి ఆయన పేరు వచ్చి రవిబాబు, రవిబాబు ఈయనొచ్చి గుంటూరులో ఉంటాడు, సో ఇతను మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్నాక ముందు తను ఒక పెద్ద వ్యాపారం, అది ఏ వ్యాపారం అనేది అతను వద్దు చెప్పొద్దన్నాడు, జస్ట్ పేరు మాత్రం చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను, డీటెయిల్స్ చెప్తున్నా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అతను
మ్యారేజ్ అయిన కరెక్ట్గా 3 నెలలు కూడా లేదు డివోర్స్ అయింది. ఆ తర్వాత డివోర్స్ అవ్వడంతో ఆ డివోర్స్ అవ్వడానికి ముందు కేసులు, జైలు శిక్ష, బయట రావడం, రాజీపోవడం, భరణం కట్టించడం, ఆ తర్వాత చేస్తున్న బిజినెస్ డౌన్ అయిపోవడం, ఆ తర్వాత వన్ బై వన్ బై ఒక మొత్తం చుట్టేస్తుంది తన్ని. ఎందుకు? ఒక పేరు మాత్రమే బాగలేదు అంటే పేరు సరిచేయచ్చు. జాతకంలో కూడా ప్రాబ్లం ఉంది. చాలామంది ఈ కుజదోషాన్ని వీటిని కొట్టిపడేస్తూ ఉంటారు. కుజదోషం అనేది ఏమీ లేదు, చేసుకోవచ్చు. తప్పండి. కుజదోషానికి సంబంధించినటువంటి విధి విధానము చాలామందికి తెలియదు. మీకు ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే పూర్వం కుజదోషం ద్వారా పడేటువంటి ఇబ్బందుల్ని మామూలుగా ఎలా చెప్తారంటే కనుక, లగ్నే వేయేచ పాతలే జామిత్రే జాష్టమే కుజే కన్యాహారతి భర్తారాం భర్త భార్యా హరివ్యతి హరిష్యతి సారీ హరిష్యతి. అదేవిధంగా ధనే వేయేచ పాతాలే జామిత్రే జాష్టమే కుజే శ్రీనాం భర్త వినాశనాస్ భర్తానాం ధారణాసనం. అంటే ఇక్కడ కుజుడు అనేవాడు లగ్నంలో ఉన్న, రెండో స్థానంలో ఉన్న, నాలుగో స్థానంలో ఉన్న, ఏడో స్థానంలో ఉన్న, పదో స్థానంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్న, మ్యాక్సిమం అది డిస్టర్బెన్స్ చేస్తుంది ఆ భార్య భర్తల్ని, లేదా భర్తకి ఏదో ఒక రకమైనటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేస్తుంది. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. కొంతమంది కుజదోషం ఉన్నా కూడా చాలా బాగుంటారండి, బట్ వాళ్ళకి డబ్బు నిలబడదు, కుటుంబంలో తెలియకుండానే నష్టంలో తిరుగుతూ ఉంటుంది పరిస్థితి. అది గుర్తించాలి. ఎటు సైడ్ నుంచి మనకు నష్టం జరుగుతుందో జాతకం ద్వారా తెలుసుకోవాలి. అదేవిధంగా పేరులో కనుక సంఖ్యా దోషం ఉన్నా కూడా ఆ వ్యక్తికి ఏది కూడా ఒక పట్టాన ముందుకు పోదు. సో ఇలా సంఖ్యాశాస్త్రాన్ని, జ్యోతిష్యాన్ని కనుక తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే. ఎందుకంటే నేను అతనికి ఆయన పేరులో ఒక 2 అక్షరాలు యాడ్ చేసి సిగ్నేచర్ మార్చిన తర్వాత ఆయనకి ఇప్పుడు మళ్ళీ 2వ మ్యారేజ్ అయ్యి ఒక పిల్లాడికి తండ్రి కాగలిగాడు, ప్లస్ బిజినెస్ను కూడా విస్తరిస్తూ ముందుకెళ్తున్నాడు. అంటే గుంటూరులో మాత్రమే కాకుండా తెనాల్లో పెట్టాడు. అదేవిధంగా వాళ్ళ బావం అనేది తునిలో ఉంటే తునిలో కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, లైఫ్లో ఒక చేంజ్ ఓవర్, అంటే తను పతనం అయిపోయాడు కానీ మళ్ళీ వెనక్కి వచ్చాడు అంటే అర్థమైంది, ధనం అతను వెంటాడుతూ వచ్చింది, ఎదగాలనే వచ్చిందని చెప్పాలి. ఆ స్థాయి రావాలంటే కొన్ని కొన్ని మెయింటైన్ చేసి తీరాలి, తెలుసుకుని తీరాలి. అప్పుడే ఏ వ్యక్తినా సరే ఒక సక్సెస్ రూట్ని చూస్తాడు. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే జీవితం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రకంగా గోచారం గురు మహర్దశతో 5 రాశులు వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగాన్ని అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. వాళ్ళకి మాత్రమే డబ్బు వెంట కాకుండా డబ్బు వీళ్ళ వెంట పరిగెట్టేటువంటి అవకాశం, తద్వారా కోట్లు గడించేటువంటి పరిస్థితులు వస్తాయని మీకు తెలియజేస్తున్నా. ఆ రకమైనటువంటి యోగం ఎవరెవరికి ఉంటుంది అంటే కనుక మేషరాశికి, సింహరాశికి, తులారాశికి, అదేవిధంగా కుంభరాశికి, ఈ 4 రాశులతో పాటుగా మిథున రాశికి ఉండబోతుంది. మిథున రాశి వాళ్ళు వ్యాపారస్తులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి బాగా డబ్బు చేకూరే అవకాశం, వ్యాపారం 10వ పదింతలుగా రెట్టింపయ్యే అవకాశం రాబోతుంది ఈ యొక్క వినాయక చవితి తర్వాత నుండి. కాబట్టి జాగ్రత్తలు వహించండి. మీకు ఇన్ కేసు ఏదైనా సమస్యలు ఉంటే కూడా స్క్రోత నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.